మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. అమరవీరుల త్యాగఫలం, ఉద్యమకారుల వీర పోరాటం, ఉద్యోగుల సంకల్పం, ఉపెత్తి తెగసిపడిన ఉద్యమానికి ప్రజానీకం తోడై నిలవగా, ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుని నేతలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారం అందించారు. 1969 నుంచి 2014 వరకు అలుపెరగని పోరాటంలో ఎంతో మంది తమ ప్రాణాలను బలి తీసుకోగా చివరికి తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటికి 8 ఏళ్లు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ అంతటా పండుగ వాతావరణం నెలకొనగా, పార్టీలకు అతీతంగా నేతలు జాతీయ జెండా ఎగరవేసి జనగణమన ఆలపించి ఆవిర్భావ దినోత్సవ సంబరాలను నిర్వహించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన ఆవిర్భావ వేడుకలు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ లో పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అట్టహాసంగా నిర్వహించారు. నాంపల్లిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సాయన్న అక్కడి నుంచి నేరుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలుచోట్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు పార్టీ శ్రేణులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోండా డివిజన్ నాయకులు పంగా రాజయ్య, రౌతురాజయ్య, బలరాజు, రాము, నర్సింగ్, పరశురామ్, జోడీ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జయప్రకాష్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు సానాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సాయన్న ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. భాస్కర్ ముద్రాస్, పెంటా శ్రీహరి, సదానంద గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 5వ వార్డు గృహలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సందడిగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి మధుక టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టీఎం శ్రీనివాస్, పిట్ల నగేష్, పనస సంతోష్, తేజ్ పాల్, నిత్యానంద్, నాగరేని సరిత, లతా మహేందర్, చింతల వేణుగోపాల్ రెడ్డి, శేఖర్ ముద్రాస్, అరుణ్ యాదవ్, అజయ్, ఉమాశంకర్, మురళీ యాదవ్, వినోద్, మేకల రాజేష్, హ్యాపీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఇలా భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్ కూడా మెచ్చుకుంటుంది. అనేకమైన కార్యక్రమాలు, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, నీటి ఇంటింటికి నీరు కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాడు. ప్రజల గురించి రాత్రిభవంలో ఆలోచించే వ్యక్తి మన కేసీఆర్ గారు. మోటార్ డివిజన్ రేంజ్ మెంటల్ బజార్లో జీహెచ్ఎంసీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సాయనతో పాటు పార్టీ నాయకులు ప్రారంభించారు. కార్యక్రమంలో అశోక్ ముద్రాజ్, నీలాంకర్, సతీష్, సుజన్ ముద్రాజ్, చంద్రకుమార్, రాంపల్లి గోపి, బాబు, ఎండి బషీర్, విక్రమ్, రామ్మోహన్, సందీప్, క్రిస్టఫర్, రవి, బాబు, వెంకటేష్, టింకు, మాను, మర్యాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ, గడిచిన 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతుందని సాయన్న అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోర్డు కార్యాలయంపై మువ్వన్నెల జాతీయ జెండాను బోర్డు సీఓ అజిత్ రెడ్డి ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఓ విజయకుమార్ బాలన్నయ్యతో పాటు పలు విభాగాల ఉద్యోగులు రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయని మల్కాజ్గిరి పార్లమెంటు టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బోయిన్పల్లి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ లో పలుచోట్ల ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జగ్గుల మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని వార్డ్ అన్నానగర్ చౌరస్తా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని జరిపారు. కార్యక్రమానికి హాజరైన మర్రి రాజశేఖర రెడ్డి, జగ్గుల మహేశ్వర రెడ్డిలు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. జై తెలంగాణ నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ యాదవ్, సురేష్, సోమయ్య, బోయినపల్లి టీజేఎస్సీ వీరారెడ్డి, ప్రభుగుప్త, వార్డు అధ్యక్షుడు నరసింహారావు, అసిన్ ఖాన్, రామకృష్ణ, అశోక్ ఇబ్బాల్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ జేజేలు పలికే విధంగా దేశవ్యాప్తంగా
ఆర్బీఐ అనుకోండి, నీతి ఆయోగ్ అనుకోండి, మన కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కొనియాడుతూ వాటిని దేశంలో అమలు చేసే దిశగా అడుగులేపిస్తున్నారంటే నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఈ యొక్క సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తోందని బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ అన్నారు. ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణత్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని ఆయన అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని గజ్జల నగేష్ నిర్వహించారు. మొండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం 7వ వార్డులోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రావుల సతీష్, నిత్య, అబ్బు, ఆసిన్, రాహుల్, శివ యాదవ్, నరేష్, సోలమన్, ఫర్వీ ఖాన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో బాబయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. గ్రౌండ్ లో క్రీడలు, గ్రౌండ్ బయట అవతరణ దినోత్సవ వేడుకలు అన్నింటా తానే నిలుస్తూ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రథ. 8వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయినపల్లి ప్రధాన రహదారిపై ఉన్న తెలంగాణ తల విగ్రహానికి స్థానిక నేతలతో కలిసి పూలమాలలు వేసి లడ్డూలను పంచిపెడుతూ సంబరాలను నిర్వహించారు. నాటి ఆత్య బలిదానం చేసుకుని తెలంగాణ తెచ్చిన అమరవీరుల త్యాగాలను మరవద్దని తెలియజేస్తూ వారి త్యాగాలను ఓసారి గుర్తుకు తెచ్చుకున్నారు. వేడుకల్లో జంపన్న యువసేన సభ్యులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బీజేపీ వార్డు అధ్యక్షుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకుడు సామల సత్యరెడ్డి, రజనీరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సతీష్, చరణ్, మల్లప్ప, వెంకటప్ప, శేఖర్, క్రాంతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని సీతారామపురం అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, టీఆర్ఎస్ నేతలు, స్థానిక ఉద్యమకారులతో కలిసి త్రివర్ణ పతాక జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. వేడుకల్లో వార్డు టీఆర్ఎస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు విశ్వనాథ్, సువర్ణ, లత, రాజు, అజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. 3వ వార్డు మడ్ఫోర్ట్ గుడిసెల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు సందడిగా నిర్వహించారు. తెలంగాణ ఫార్మేషన్ డేని పురస్కరించుకుని మడ్ఫోర్ట్ హట్స్ లో మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బానుక మల్లికార్జున్తో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వార్డు అధ్యక్షుడు కనకరాజు, జనరల్ సెక్రటరీ రాజేందర్, జాయింట్ సెక్రటరీ యాదగిరి, ఉపాధ్యక్షుడు ఓంప్రకాష్ తో పాటు సీనియర్ నాయకులు అనురాధ, రమేష్, ఉత్తరయ్య, స్వరూప, సోమలా నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కంటోన్మెంట్ 7వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఏర్పాటు చేశారు. తొలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారుడు పర్వేజ్ ఖాన్ చేతుల మీదుగా జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వేజ్ ఖాన్ ను శ్యామ్ కుమార్ శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ నినాదాలతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో యశ్వంత్ కుమార్, వెంకటేష్, వేణుగోపాల్, రాజారెడ్డి, ఉమేష్, గోపి, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, సతీష్ గౌడ్, సాయి, రాజు, వీరమణి, రజని, కాంచన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ ఆధ్వర్యంలో 8వ వార్డులో పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం డౌటౌన్ బజార్లోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ టీం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. సదర్ బజార్ బొల్లారంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి వేడుకలు జరిపారు. కంటోన్మెంట్ 8వ వార్డు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం, వార్డు అధ్యక్షుడు రవికుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నరహరి, బాలరాజ్, హెచ్ఎన్ శ్రీనివాస్, నరసింహారావు, హరినాథ్, శ్రీధర్,
సునీల్ గౌడ్, మంగళి రవి, నరసింహ, నందకుమార్, సురేష్, నాగేశం, పరమేష్, మధు, చంద్రకుమార్, సోని, ప్రదీప్, ప్రమోద్, శ్రీను, సందీపులతో పాటు పలువురు పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నాయకుల పోరాట పటిమతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని మాజీ సభ్యుడు లోకనాథం అన్నారు. కంటోన్మెంట్ రెండో వార్డులో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పలుచోట్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రసూల్పుర, అర్జున్ నగర్, కంగల్ చౌరస్తాల్లో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కంటోన్మెంట్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించి దుస్తులు అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కృష్ణకాంత్ విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, కుమార్ ముదిరాజ్, ధనరాజ్, నరసింహ, జిలాని, బాలరాజ్, నాగరాజ్, ప్రకాష్, మహేందర్, ప్రవీణ్ బాబు, రాజేష్, దేవరాజ్, గౌస్, ఉస్మాన్, శ్యామ్రెడ్డి, గఫార్, యూసఫ్, పాషా, చాంద్, సూరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. బీజేపీ నేతలు 1వ వార్డులోని జయశంకర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమంలో బీజేపీ నాయకులు జయశ్రీరామ్, వెంకటచారి, ఓం ప్రకాష్ యాదవ్, అర్జున్ యాదవ్, అల్లం నరేందర్తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం అయినప్పటికీ వడ్డర కులానికి మాత్రం తగిన న్యాయం చేయడం లేదంటూ ఆ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తమ గోడును వెళ్లబోసుకుంటూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు తెలంగాణ వడ్డర సంఘం నేతలు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయినపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వడ్డరకుల అభివృద్ధి కోసం త్వరలో ప్రగతి భవన్ ముట్టడిస్తామంటూ వడ్డర యువజన జేఏసీ చైర్మన్ యువ న్యాయవాది గుంజ సంతోష్ కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు దండగుల సజయ్, హరి, అవినాష్, శ్రీధర్, ఎల్లస్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని బాలన్రాయ్ వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు స్థానిక కాసాయ నేతలు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగరవేసి జనగణమన ఆలపించి జై తెలంగాణ, జై బీజేపీ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా సెక్రటరీ భాగ్యలక్ష్మి, మహిళా కన్వీనర్ వినోద, వార్డు అధ్యక్షుడు కనకరాజు, నేతలు రాజేందర్, మహేష్, రమేష్, లలిత, రామాంజనేయులు, ఉత్తరయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక డివిజన్లో సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణ ఫార్మేషన్ డేను పురస్కరించుకుని పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాలను ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెంజిమెంటల్ బజార్, మనోహర్ థియేటర్, మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఫార్మేషన్ డేను శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్, సీనియర్ నాయకులు అంజన్ కుమార్, రామకృష్ణ, శ్రీనివాస్, లడ్డు, నరేందర్, జితేందర్, రామచందర్, శ్రీధర్, క్లైమెంట్, మోండా డివిజన్ అధ్యక్షుడు అశోక్లతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వచ్చాయంటే చాలు, ఆ ప్రాంతంలో వేల మందికి కడుపు నిండా అన్నం పెట్టి వారిలో సంతోషాన్ని చూస్తుంటారు ఆ ఉద్యమ నాయకుడు. సికింద్రాబాద్ రెంజిమెంటల్ బజార్లో జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ రోజు అన్నదానం నిర్వహిస్తుండడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వందలాది మంది వస్తుంటారు. భారీ క్యూ లైన్తో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఫుట్పాత్లపై జీవనాన్ని కొనసాగించేవారు ఎక్కువ మంది ఉండడంతో స్థానికంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన ఉంటుంది. పలు రకాల కూరగాయలతో బిర్యానీ తయారు చేసి వడ్డిస్తుంటారు. ఎంతో మంది ఉద్యమకారుల పోరాట పటిమతో తెలంగాణను సాధించుకోవడం జరిగిందని, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవడం జరుగుతుందని నరసింహముదిరాజ్ తెలిపారు. గత 8 సంవత్సరాల నుంచి తెలంగాణ ఆవిర్భావ దినం నుంచి ఇప్పటి వరకు ఇది 8వ సంవత్సరం పూర్తి చేసుకున్నాము. 8 సంవత్సరాల నుంచి వేల మందికి అన్నదానం జరుపుకుంటాము. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ వద్ద టీడీపీ నాయకులు అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరీశంకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజేఏసీ చైర్మన్ కోల జనార్దన్, వైస్ చైర్మన్ రాగిడి ప్రకాష్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్లతో పాటు పలువురు పాల్గొని అమరవీరుల స్థూపానికి పుష్పగుజ్జాలతో ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ నరహరి, ఎస్కే బాబు, నాందీవ్, నరసింగరావు, ఆనంద్, రాజశేఖర్ గౌడ్, సాంబశివ, నాగరాజ్ గౌడ్, శ్రీధర్, రాజు, శంకర్ యాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొండ డివిజన్ వెస్ట్ మారేడుపల్లిలోని
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లియాజ్, వేణు, చారి, మధు, రమేష్, ఇమ్రాన్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్రపై ఎంత చెప్పుకున్నా తక్కువేనని కంటోన్మెంట్ టీడీపీ నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద కంటోన్మెంట్ టీడీపీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనురాధ, అశోక్ యాదవ్, అనిల్, మధుసూదన్, నరసింహరావు, సతీష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు ఆ క్రీడ అంటే తెలిసిన వారే తక్కువ, కానీ నేడు ఆ క్రీడపై అందరూ ఓ లుక్ వేస్తున్నారు. జంప్ అన్న పుణ్యమా అని అది కంటోన్మెంట్ లో నేడు ప్రవేశానికి అర్హత సాధించగా బోయిన్పల్లి మైదానం వేదికగా జరుగుతున్న ఫీస్ట్ బాల్ పోటీలకు అతిథులు కూడా పోటీ పడుతుండగా దాతల సహకారంతో గంట గంటకు ఎనర్జీ డ్రింకులతో వారితో ఉత్సాహాన్ని నింపుతూ సందడిగా సాగుతున్నాయి ఫీస్ట్ బాల్ పోటీలు. కంటోన్మెంట్ లోని బోయిన్పల్లి మైదానంలో ఫీస్ట్ బాల్ పోటీలు రెండో రోజుకు చేరాయి. 16 జట్లు ఈ పోటీలో పాల్గొనగా అన్ని జట్లు 4 చొప్పున మ్యాచ్లు ఆడవలసి ఉంది. తెలంగాణ ఫీస్ట్ బాల్ అసోసియేషన్ కు చైర్మన్ గా ఉన్న జంపన్న తన మార్కును మరింత పదిలం చేసుకుంటూ కాలనీ వాసులతో మొదలుకొని బస్తీల నేతల వరకు, మంత్రులతో మొదలుకొని అధికారుల వరకు పాటలకు అతీతంగా ఆహ్వానాలు పలకగా వారి రాకతో ఆనందంతో అక్కడే ఉంటూ వారికి కావలసిన సదుపాయాలను కల్పిస్తూ పోటీలను విజయవంతానికి కృషి చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో జంపనను పరిచయం చేసి టాస్ వేసి మ్యాచ్లను ప్రారంభింపజేస్తుండగా ఆయన కాస్త బిజీగా మారితే ఆయన యువసేన అధ్యక్షుడు రాజేష్తో పాటు వారసుడు పవన్లు వెంటుండి వారికి రాణా ప్రతాప్ యువసేన సేవలను తెలియజేస్తూ ఏది తక్కువ కాదు అన్ని ఎక్కువే అంటూ అన్ని విధాల వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. టాస్ వేయడంతో మొదలుకొని వారికి బెస్ట్ ఆఫ్ లక్ తెలపడంతో పాటు ఓడినా గెలిచినా స్పోర్టివ్ గా తీసుకోవాలంటూ మరో మ్యాచ్ లో సత్తా చాటాలంటూ వారిలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్నారు. మధ్యాహ్నం వరకు జరిగిన 6వ సీనియర్ జాతీయ స్థాయి ఫీస్ట్ బాల్ పోటీల్లో మొదటి రోజు అన్ని రాష్ట్రాల క్రీడాకారుల మధ్య ఎవరు ఎక్కడా తగ్గేది లేదంటూ పోటీ పడుతూ ఆడుతుండగా బాలుర బాలికల జట్లు పోరాట పటిమతో ముందుకు సాగుతున్నాయి. మొదట బాలుర విభాగంలో తమిళనాడు జట్టు పంజాబ్ పై, హిమాచల్ ప్రదేశ్ జట్టు రాజస్థాన్ పై, పాండిచ్చేరి జట్టు కేరళపై, తెలంగాణ జట్టు చండీగఢ్ పై, ఛత్తీస్గఢ్ జట్టు ఉత్తరప్రదేశ్ పై విజయాలు సాధించారు. బాలికల విభాగంలో తమిళనాడు జట్టు ఒడిశాపై, హిమాచల్ ప్రదేశ్ జట్టు చండీగఢ్ పై, తెలంగాణ జట్టు గోవాపై విజయం సాధించగా పార్టీలకు అతీతంగా పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు హాజరు కానుండగా హోప్ టీం సభ్యులు దగ్గరుండి పోటీల విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. నేడు అతిథిగా హాజరైన షిఫ్రా గాంధీకి హోమ్ టీం సభ్యులు విజయ్, కమల్, వెంకట్, సిద్ధుతో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు. పార్టీలకు అతీతంగా నేతలు జంపన్న క్రీడాకారుల కోసం చేస్తున్న కార్యక్రమానికి తోడే నిలవగా దాతలుగా మారి వారి సహాయాలను వీలైన చోట అందిస్తూ వారికి ఎక్కడా లోటు లేకుండా జంపన్న అనే బ్రాండ్కు అన్ని రాష్ట్రాల క్రీడాకారుల మధ్య మంచి గుర్తింపును దక్కిస్తున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు నారాయణ జోపిడి సంఘంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల భూమి పూజ ఏర్పాట్లను మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పరిశీలించారు. శుక్రవారం భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనున్నట్లు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యే సాయన్న సూచనల మేరకు శిలాఫలకం ఏర్పాటుతో పాటు భూమి పూజ ఏర్పాట్లను దగ్గర ఉండి సమీక్షించడం జరుగుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మహేష్, షకిల్, గఫర్, యూసఫ్, చాంద్, పాషా, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న 10 మందికి కడుపు నిండా భోజనం పెట్టడంలో ఉన్న ఆనందం ఎక్కడా లేదంటూ తరలివచ్చారు ఆ కుటుంబ సభ్యులు. తమ ఇంట పండుగ రోజైనా ఆ పండుగలో ఉన్న సంతోషాన్ని 10 మందికి పంచిపెడుతూ వారి ఆశీర్వచనాలు అందుకునేందుకు సిద్ధం కాగా తన ఇంటి ఇల్లాలు తనతో జతకట్టిన రోజును ఇలా నిరుపేదలతో కలిసి జరుపుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త పృథ్వీనాథ్. కంటోన్మెంట్ బాపూజీ నగర్లోని నల్లపోచమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఎప్పుడు అమావాస్యతో పాటు పలు పండుగలో మాత్రమే కనిపించే అన్నదానం నేడు మాత్రం ఓ వ్యాపారవేత్త తన ఇంటి సంతోషాన్ని 100 మందికి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త లయన్, ఎస్డీ పృథ్వీనాథ్, సుమిత్రానాథ్ దంపతులు 55వ పెళ్లిరోజును పురస్కరించుకుని నేడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సారథ్యంలో ఆలయ కమిటీ అధ్యక్షతన ఆలయానికి వచ్చేసిన పృథ్వీనాథ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం పలుకుతూ అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొనే అదృష్టాన్ని కల్పించడంతో పాటు వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాతలు ముందుకొచ్చిన వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా భోజనాలు వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పృథ్వీనాథ్ కుమారులు అనిల్, సునీల్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనాన్ని వడ్డించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దుర్గయ్య, కళ్యాణ్, అజిత్, రామారావు, నరసింహ, ప్రేమ్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. దాతగా అంతటితో సరిపెట్టకుండా ఫీస్ట్ బాల్ పోటీల్లో క్రీడాకారులతో పాటు అక్కడ సేవలు అందిస్తున్న నిర్వాహకులకు తన వంతుగా భోజన సదుపాయాలను అందజేశారు ప్రముఖ వ్యాపారవేత్త పృథ్వీనా. తమ పెళ్లి రోజును పురస్కరించుకుని లక్షలు ఖర్చు పెట్టి పాటలు ఇచ్చే అవకాశమున్నా అవేవీ వద్దు, ఆ భగవంతుని సన్నిధిలో కాసేపు గడిపి నిరుపేదల ఆకలి తీర్చితే చాలని వారు చేసిన ఆలోచన అందరికీ ఆదర్శంగా నిలిచింది. విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యక్ష నాలెడ్జ్ని అందించేలా కార్పొరేట్ స్కూల్ స్థాయిలో వారికి సౌకర్యాలు అందించేందుకు ముందుకొచ్చిన సేవ్ ది చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ. అందులో భాగంగా మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో 100 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి వారికి హెచ్డిఎఫ్సి బ్యాంకు వారి సహకారంతో పలు రకాల సామాగ్రిని అందించేందుకు సిద్ధమయ్యారు. నేడు హస్మత్పేటలో జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు పలు స్కూల్స్ ప్రధానోపాధ్యాయులకు ఆట వస్తువులు, భారీ టీవీ స్క్రీన్ బోర్డు, టీఎల్ఎం మెటీరియల్ని అందించారు. కార్యక్రమంలో సేవ్ ది చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ రవికుమార్, రాధాకృష్ణతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక్క ఫోన్ కాల్ రైలును ఆపేసింది, కానీ ఆ ఫేక్ కాలర్ చెప్పిన సమాధానం విని పోలీసులే అవాక్కయ్యారు. 60 ఏళ్ల వయసులోనూ అతని దండయాత్ర ఇంకా కొనసాగుతుండగా తన పగను ఇలా తీర్చుకున్నాడని తెలియడంతో ఇక కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. 6 పదుల వయసులో పెళ్లి కోసం రైలును ఆపిన ఈ గనుడి స్టోరీ మీరు చూడాల్సిందే. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో పనిచేస్తున్నాడు ఈ వృద్ధుడు. ఈయన పేరు మిరాజ్ ఖాన్. 6 పదుల వయసు దగ్గరలో ఉన్నా ఈయన పెళ్లి చేసుకోవాలని ఇంకా ఎదురు చూపులు చూస్తూ దండయాత్ర చేస్తున్నాడు. అయితే ఒక మహిళా మధ్యవర్తి అమ్మాయి ఉందని పెళ్లి చూపులు చూస్తావాని కోరడంతో ఆమెను నమ్మి మొదట 20,000 అందజేశారు. మరో దఫలో మరో 20,000 అందజేశాడు. అవి ముట్టిన తర్వాత ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో ఇక ఆమె కోసం వేట సాగించాడు. ఆమె శబరి ఎక్స్ప్రెస్లో ఊరికి వెళ్తుందని తేయడంతో ఆమెకు కాల్ చేసిన తర్వాత చూద్దామంటూ వాయిదా వేయడంతో ఇక చిర్రొత్తుకొచ్చిన ఇతగాడు ఏకంగా 100కు డయల్ చేసి ఆమె ఆనవాలు చెప్పడంతో పాటు ఆమె బుట్టలో బాంబు ఉందని పోలీసులకు సమాచారం అందించాడు. ఇక ఆగ మేఘాల మీద పోలీసులు శబరి ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపివేసి ఇంచు కూడా వదలకుండా తనిఖీ చేసి బాంబు లేదని తేల్చగా ఇతగాడు మాత్రం తీరిగ్గా అవునా సరేలే అంటూ పోలీసులకే సవాల్ విసిరి కట్ చేశాడు. అప్పటికే లా అండ్ ఆర్డర్, రైల్వే పోలీసులు అతగాడి కోసం రంగంలోకి దిగవగా చివరికి గోపాలపురం పోలీసులు నిందితుని పట్టుకుని తదుపరి విచారణ కోసం సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పచెప్పారు. అయితే అతగాడు చెప్పిన సమాధానం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేయగా ఇక చేసేదేమీ లేక జైలుకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. పెళ్లి చూపుల కోసం ఇతగాడు చేసిన ఈ తతంగం అంతా తెలిసి అంతా ముక్కున వేలేసుకోగా ఇక పెళ్లి చూపులు ఏమో గాని కటకటాల్లో దొంగ చూపులు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ వృద్ధుడికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.